శ్రీ మాఘపురాణం నాలుగవ అధ్యాయం సుమిత్రుని వృత్తాంతము పార్వతీదేవి పరమేశ్వరుడు చెప్పింది విని మహాదేవ గురుపుత్రిక వృత్తాంతం చెప్పినారు సరే మరి శిష్యుడైన సుమిత్రుడేమైనాడు అతని విషయం కూడా చెప్పండి అని అడిగింది అప్పుడు పరమశివుడు దేవి చెబుతాను విను ఆ సుమిత్రుడు గురుపుత్రికతో సంగమించి చేసిన మహాపానికి తర్వాత చాలా పశ్చాత్తాపడ్డాడు నేను చేసిన ఈ పాపం ఎలా తొలగిపోతుంది నాకు ఉత్తమగతులు ఎలా కలుగుతాయి అని ఆవేదన చెంది ఆ గురువు గారిని అడిగి తెలుసుకోవాలని చివరికి నిర్ణయించుకున్నాడు గురువుగారి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి గురుదేవ నేను మీ దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో మీకు తెలియకుండా ఒక మహాపచారం చేశాను అది నన్ను నిలువునా దహించి వేస్తోంది ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే కానీ నాకు మనశ్శాంతి లేదు మీ దగ్గర చదువుకునే రోజులలో ఒకనాడు దర్బలు సమిదలు తేవడానికి అడవికి వెళ్ళాను అప్పుడు మీ కుమార్తె కూడా నా వెంట అడవికి వచ్చింది ఏదో బాల్య చాపల్యం చేత వస్తుందిలే అనుకున్నాను అక్కడ ఒక చెరువు చెట్ల నీడలో ప్రశాంత మనోహర వాతావరణం చూసి ఆమె చాలా ఉద్రేకపరురాలై తన కోరిక వెల్లడించింది నేనది తప్పు అని వారించాను కానీ ఆమె వినక తన కోరిక తీర్చకపోతే ఆ చెరువులో దూకి చస్తానని బెదిరించింది అందువల్ల భయపడిన నేను ఆమె కోరిక తీర్చవలసి వచ్చింది ఏమైనా అది మహాపాతకం కదా దానికి ప్రాయశ్చిత్తం ఏమిటో దయచేసి నాకు చెప్పండి అంటూ గురిని పాదాలు వదిలిపెట్టక ఏడవనారంభించాడు నిజానికి గురువునకు అతనిని చూడగానే కోపం వచ్చింది తన కుమార్తెకి అంతటి కష్టం కలగడానికి కారణమైన వాడు వీడే అని చెప్పిద్దామనుకున్నాడు కానీ అతని పశ్చాత్తాపం చూశాక ఆ కోపం పోయింది వెంటనే అతని లేవదీసి నాయన ప్రారంధ కర్మాన్ని ఎవ్వరికైనా అనుభవించక తప్పదు నా కుమార్తె కూడా ఈ దోషం వల్ల చాలా బాధలు పడింది చివరికి మాఘమాస వ్రతం చేసి తన భర్తను బతికించుకొని ఇప్పుడు సుఖంగా ఉంది నువ్వు కూడా ఇతరుల బలవంతం చేత పాపం చేసి దానికి పరిహారం కోసం అడుగుతున్నావు కాబట్టి చెబుతాను నదులన్నిటిలోనూ గంగా నది ఉత్తమమైనదని పురాణాలు చెప్పినాయి కాబట్టి గంగా తీరంలో ఉన్న కాశీనగరానికి పోయి అక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చెయ్యి అదే నీ పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అని చెప్పి పంపాడు సుమిత్రుడు గురువుగారు తనను చెప్పించకుండా ప్రాయశ్చిత్తం చెప్పి అనుగ్రహించినందుకు చాలా సంతోషిస్తూ కాశీనగర నగరానికి ప్రయాణమైనాడు మార్గమధ్యంలో అతనికి ఒక ఆశ్రమం కనిపించింది అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకొని బయలుదేరుదామనుకొని సుమిత్రుడు ఆశ్రమానికి వెళ్ళాడు అది మాఘమాసం కావడం చేత ఆ ఆశ్రమంలో ఉండేవారందరూ నదిలో ప్రాతకాల స్నానం చేసి శ్రీ లక్ష్మీనారాయణునికి షోడసోపచారాలతో సహస్రనామ పూజ చేసి అనేక విధాలైన ఫలాలు నైవేద్యం పెట్టి నీరాజన మంత్ర పుష్పాలు సమర్పించి పద్మపురాణాంతర్గతమైన మాఘపురాణం ఆ ఆశ్రమాధిపతి వినిపిస్తుండగా విని ఆ తర్వాత తమ 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 కార్యక్రమాలలోకి వెళ్ళడం చూశాడు సుమిత్రుడు వారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఏమిటి దీని ఫలితం ఏమిటి నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు వారిలో సత్యవ్రతుడను ముని సుమిత్రునితో నాయన దీనిని మాఘమాస వ్రతం అంటారు సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసంలో ప్రొద్దున్నే ఒక నదిలో గాని సరస్సులో గానీ స్నానం చేసి శ్రీనారాయణుని ఆరాధించి ఆయన మహత్యాన్ని చెప్పే మాఘపురాణాన్ని శ్రద్ధగా వినాలి ఇలా మాఘమాసం అంతా ఒక వృత్ వ్రతంలో చేసిన వారికి సర్వ పాపాలు నశించి శ్రీ విష్ణుదేవుని అనుగ్రహం వల్ల చివరికి మోక్షం కూడా లభిస్తుంది ఈ మాఘమాస వ్రతం చేయకుండా దీన్ని పరిహసిస్తూ ఆక్షేపించేవాడు మహారౌరవ నరకాన్ని పొందుతాడు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని ముటుకట్టుకుంటాడు అసత్య సాక్ష్యం చెప్పిన వారు దురాచార పరురాలు పరస్త్రీ సాంగత్యం చేసిన వారు దేవుని ద్రవ్యం అపహరించినవాడు తానిచ్చిన దానినే తస్కరించినవాడు దేవ బ్రాహ్మణులను తిట్టినవాడు సోదరుని భార్యతో రమించేవాడు ఆడిన మాట తప్పినవాడు వివాహాది శుభకార్యాలను చెడగొట్టేవాడు తల్లిదండ్రుల్ని ద్వేషించేవాడు ఎలాంటి దుర్గతిని పొందుతారో అలాంటి దుర్గతినే ఈ మాఘమాస వ్రతాన్ని పరిహసించేవాడు పొందుతాడు ఈ మాఘమాసంలో కంబళదానం వస్త్రదానం అన్నదానం కన్యాదానం చేసిన వారి పుణ్యం ఇంత అని చెప్పడానికి వెయ్యి నోళ్లున ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు సుమిత్రుడు తాను చేసిన పాపం గురువుగారు చెప్పిన ప్రాశ్చితం అన్నీ చెప్పాడు అప్పుడు సత్యవ్రతుడు అయ్యా ఈ మాఘమాసం ఇంకా మూడు రోజులు ఉంది ఈ మూడు రోజులు నియమనష్టాలు గలవాడై మాఘస్నాన జప విష్ణు పూజ పురాణ శ్రవణాదులు ఆచరించినట్లయితే నీ పాపం పటాపంచలవుతుంది ఆ తర్వాత మీ గురువుగారు చెప్పినట్లు గంగా తీరంలో తపస్సు చేయవచ్చును అంటూ ఆ మాఘమాసం వ్రత విధానాన్ని వివరంగా చెప్పాడు సుమిత్రుడు తనకు కలిగిన అదృష్టానికి ఆనందించి ఆ మునులతో పాటు మిగిలిన మూడు రోజులు మాఘవ్రతాన్ని ఆచరించి ఆ మునుల దగ్గర సెలవు తీసుకొని కాశీ నగరానికి ప్రయాణమైనాడు అతడు కాశీకి చేరి శ్రీ అన్నపూర్ణ విశ్వనాథులను సేవించుకొని ఆ తర్వాత ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుండి జితేంద్రియుడై సీతావాత తపములను లెక్కించక శంఖచక్ర గదాపాని అయిన శ్రీ లక్ష్మీనారాయణుని హృదయ పద్మంలో నిలుపుకొని భ్రూమద్యంలో దృష్టి నిలిపి ఇతర చింతలను దరిచేరనీయకుండా పన్నెండు సంవత్సరాలు తీవ్రమైన తపస్సు గురువు చెప్పినట్లు చేశాడు శ్రీ లక్ష్మీనారాయణుడు ప్రసన్నుడై అతనికి మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించాడు పార్వతీదేవి ఆ సుమిత్రుడు మాఘమాస వ్రతంతోనూ గురువు చెప్పిన తపస్సుతోనూ సర్వ పాపాలను పోగొట్టుకొని శాశ్వతానందాన్నిచ్చే మోక్షాన్ని కూడా పొందగలిగాడు అని చెప్పగా విని పార్వతీదేవి చాలా సంతోషించింది ఇంతటితో శ్రీ మాఘపురాణము నాలుగవ అధ్యాయం సమాప్తం